ज्योति ఇక కేశవ్ గారు ఈ రోజు చేసినటువంటి పవన్ ట్వీట్ చాలా ఆయన ఈ మధ్యన కార్టూన్ అనే కూడా కాస్త వ్యంగ్యాస్త్రాలతో చాలా ఘాటుగా ఇస్తున్నటువంటి ఈ మనం ట్వీట్లను చూస్తున్నాము అది స్పెషల్ గా మధ్య మీద ఇచ్చినటువంటి ఆయన చేసినటువంటి ట్వీట్ ని ఎలా చూడొచ్చుంటారు ఖచ్చితంగా జ్యోతి ఆయన గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ పోస్టులు చూస్తే వీరన్నిటిగా కార్టూన్ల ద్వారా అంటే వ్యంగ్య చిత్రాలు అనేవి ప్రజలకు సునిశితమైన హాస్యంతో పాటు చాలా సీరియస్ ఇష్యూని ప్రజల ముందరికి అత్యంత సులువుగా అర్థవంతంగా అర్థమయ్యే విధంగా తీసుకెళ్లేటువంటి ఒక ప్రక్రియగా మనం గమనించాల్సి ఉంటుంది అందుకనే పత్రికల్లో కూడా కార్టూన్లకు అంతటి ప్రాధాన్యం ఉంది అదే విధంగా పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా మధ్యం పైన అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి సంకేతాలన్నీ నా అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మధ్యం పైన ఒక మహోద్యమాన్ని నిర్మించబోతోంది దానికి సంకేతంగానే పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా ప్రజలకు హింట్స్ ఇస్తున్నారు అంటే ఏ విధంగా నష్టపోతున్నారు ప్రజలు ఏ విధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల తీవ్ర స్థాయిలో వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసేటువంటి చర్యగా ఇది ఎలా మారిపోతుంది అనేటువంటి విషయాన్ని సునిశితంగా చెప్పేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తారు మనం గతంలో గమనించి ఉంటే రైతాంగ సమస్యలపైన పవన్ కళ్యాణ్ పదే పదే ట్వీట్లు చేశారు తర్వాత కొంతకాలం తర్వాత కొద్ది రోజుల తర్వాత కొద్ది నెలల తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణను ప్రజల ముందుకు తీసుకొచ్చారు కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు చనిపోయినటువంటి రైతు కుటుంబాలను ఆదుకునేటువంటి క్రమంలో రాష్ట్రంలో కౌలు రైతులకు సంబంధించినటువంటి లెక్కల్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది అధికారికంగా వాళ్ళకి సంబంధించి సీసీఆర్సీ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వీటి ద్వారా గుర్తింపు ఇవ్వడం ద్వారా ఆయా రైతుల్ని ఆదుకోవడం రైతును కాపాడకపోతే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఉండి ఉపయోగం లేదనేటువంటి సంకేతాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చారు అలానే మద్యం విషయంలో కూడా గత కొంతకాలంగా వరుసగా పవన్ కళ్యాణ్ మద్యానికి సంబంధించి ట్వీట్లు చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఆయన పదే పదే నిలదీస్తున్నటువంటి ప్రశ్న నవరత్నాల్లో ఉన్నటువంటి మద్య నిషేధం కావచ్చు దశలవారీ మద్య నిషేధం కావచ్చు దీనిపైన ఎందుకు స్పష్టంగా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదనేటువంటి విషయంపై ఆయన పదే పదే ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి కూడా నవరత్నాలకు సంబంధించి మానిఫెస్టోలో 95% ఎజెండాని అమలు చేశామనేటువంటి నినాదంతోనే గడప గడపకు ప్రభుత్వం పేరుతో అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ప్రజల చెంతకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే 95% మానిఫెస్టోలో కూడా మద్యపాన నిషేధం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది రాబోయే 5 ఏళ్లలో అంటే 2019లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2024 కల్లా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు పడాలి అది జరగకపోగా రాబోయే 5 ఏళ్లకు సంబంధించి అంటే 2022 నుంచి లెక్కేసుకుంటే 2027 వరకు 28 వరకు కూడా మద్య నిషేధం అమలయ్యే అవకాశాలు లేనటువంటి ఒప్పందాలను తీసుకురావడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా మారుతుంది దీనిపైన పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా దిగువ స్థాయి మధ్యతరగతికి దిగువ స్థాయి ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాల్లో మద్యం అనేది ఒక మహమ్మారిగా మారుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరపున ఏవైనా సేవా కార్యక్రమాలు లేదా డీడీబీ డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్స్ ద్వారా ఈ డీబీటీ స్కీమ్స్ ద్వారా చేసేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మళ్ళీ అలా తిరిగి వచ్చి మద్యం షాపుల దగ్గరే జమ అవుతున్నాయి అది కూడా కేవలం నగదు రూపంలోనే సేకరిస్తున్నారు ఈ డబ్బంతా ఏమవుతుంది దీనికి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే నిలదీస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఆయన ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు రాబోయే రోజుల్లో అనే సంకేతాలు ఇచ్చే విధంగా మద్య నిషేధం పైన లేదా మద్యపాన నిషేధ ఉద్యమం దిశగా జనసేన పార్టీ అడుగులు వేయబోతుందా దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణని పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నారు అనేటువంటి సంకేతాలు ఈ వ్యవహారం ద్వారా మనం గమనించవచ్చు రాబోయే రోజుల్లో దీనిపైన ఒక నిర్దిష్ట ప్రణాళికతో పవన్ ముందడుగు వేసినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు జ్యోతి అయితే కేశవ్ గారు చివరిగా ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే ఇది మేనిఫెస్టోలో లేదు అంటూ సాక్షాత్ వైసీపీ నేత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని మరి ఎలా చూడాలంటారు మేనిఫెస్టోలో లేదు అనడం సరైనటువంటి విషయం కాదు ఎందుకంటే మద్యం మహమ్మారి వల్లనే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయి ఈ బెల్ట్ షాపుల ద్వారానే ప్రభుత్వం ఒక రకంగా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది ఇది దిగువ మధ్యతరగతి అలానే నిరుపేద వర్గాల్ని ముఖ్యంగా కూలీలు వ్యవసాయ కూలీలు ఇటువంటి వాళ్ళందరినీ కూడా పీల్చి పిప్పి చేస్తున్నటువంటి మహమ్మారి అని ఆయన పాదయాత్రలో చెప్పినటువంటి పరిస్థితి అలానే దశల వారీగా దీన్ని రద్దు చేసుకుంటూ వెళ్తాం ధరలు పెంచడం మరి ధరలు ఎందుకు పెంచారు మద్య నిషేధం అనేటువంటి హామీ లేకపోతే ధరలు ఎందుకు పెంచినట్టు వైసీపీ లేదా అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచాల్సి వచ్చింది
సామాన్యుడు ఎవరికి కూడా మద్యం అందుబాటులో లేనంతగా ధరలు పెంచితే సామాన్యులు మద్యపానానికి దూరం అవుతారు. అదే విధంగా వాళ్ళ ఒళ్ళు గుల్ల చేసుకోవడంతో పాటు ఇల్లు గుల్ల చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇలా క్రమక్రమంగా దశల వారీగా మద్య నిషేధాన్ని చేస్తాము. ముందుగా బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పని తొలి విడతగా కొన్ని వందల బెల్ట్ షాపుల్ని తీసేసినటువంటి పరిస్థితిని గమనించాం. ఆ తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలనేటువంటి రీతిలో ఒక స్ట్రీమ్లైన్ చేసేటువంటి పద్ధతిని చూసాం. తర్వాత క్రమంలో బార్లన్నీ కూడా తీసేస్తాం మేము, కేవలం 5-స్టార్ హోటల్స్కి మాత్రమే మద్యం అనేది పరిమితం అవుతుంది అనేటువంటి సంకేతాలను ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈరోజు మాట మార్చినటువంటి పరిస్థితి, అలానే అప్పులు తీసుకోవడానికి కూడా ఇష్యూరెన్స్గా మద్యం పైన ఉన్నటువంటి ఆదాయాన్ని, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వస్తున్నటువంటి సమకూర్తున్నటువంటి ఆదాయాన్ని లెక్కలుగా చూపించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది కాబట్టి దీనిపైన తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. ఈ విమర్శల నుంచి తప్పించుకునేటువంటి క్రమంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఒక విషయం గమనించాలి జ్యోతి, ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎదురైనటువంటి అనుభవం రాష్ట్రంలో రేపు పొద్దున ముఖ్యమంత్రికి కూడా ఎదురవచ్చు, మిగతా మంత్రులకు అందరికీ కూడా ఎదురవచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళ, మా డబ్బులు మాకిచ్చి మీరు డబ్బులు పంచామని చెప్పని కాగితాలు చూపిస్తున్నారు, ఏ రకంగా అని చెప్పని లెక్కలు తీసే లెక్కను అడిగేటువంటి ప్రయత్నం ఆమె చేసింది. ఇది ఒక ఉదాహరణగా మనం చూడాలి. ఎందుకంటే గడప గడపకి ప్రభుత్వం పేరుతో జరుగుతున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమాలు అన్నిటికీ సంబంధించి అనేక సందర్భాల్లో అనేక ప్రశ్నలు వచ్చినాయి. కానీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి, ఆయనని డైరెక్ట్గా నిలదీసినటువంటి పరిస్థితి. మంచి నూనె ప్యాకెట్ కొనాలంటే 200 రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకప్పుడు 90 రూపాయలకు మాకు వచ్చేది, ఈ 110 రూపాయలు ఎవరికి పోతున్నాయంటే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా ఆమె మళ్ళీ వెంటనే తప్పించి మాకు ఇస్తామన్నటువంటి బెనిఫిట్స్ అన్నిటికీ సంబంధించి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మేము కట్టిన డబ్బులే కదా, మా డబ్బులే మాకిచ్చి మీరు ఇచ్చినట్లు ఎలా మాట్లాడతారనేటువంటి నిలదీత ధోరణిలో ఆమె ప్రశ్నించింది. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు వినేటువంటి ధోరణిలో లేవమ్మా, నువ్వు కావాలని చెప్పని ఇలా రాద్ధాంతం చేస్తున్నావు, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం దృశ్యరూపకంగా చూసాం. ఇదే పరిస్థితి రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల పద్ధతిలో కానీ మార్పులు రాకపోతే, కేవలం ఎజెండాని మేనిఫెస్టోని అమలు చేసాం 95% అనేటువంటి నివేదికను ప్రజల ముందర పెట్టి మళ్ళీ ఓట్లు అడుగుతామని చెప్పని కనుక ధీమాతో ప్రజల ముందుకు వెళితే ఇటువంటి ప్రశ్నలు అనేక వందల వేల ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పిన తర్వాతనే రేపు ఓటు అడిగేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. మిగతా పార్టీలకు అలా కాదు, వైఎస్ఆర్సీపీ వైఫల్యాలని ప్రశ్నించి నిలదీయడం ద్వారా మిగతా పార్టీలు ప్రజల ముందర నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు మెచ్చుకుని ఒప్పుకుంటే కనుక ఏ పార్టీకైనా రేపొద్దున అధికారం రావచ్చు, అవకాశం రావచ్చు. జ్యోతి, ప్రస్తుత రాజకీయాలపై విశ్లేషణ అందించినందుకు